టీమ్ ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కు తనతో చీవాట్లు తినటం ఇష్టమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. పట్టువదలని ఆత్మవిశ్వాసమే ఈ హైదరాబాద్ గల్లీ బాయ్ కి ఉన్న అతిపెద్ద బలమని తెలిపారు. తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా చిట్ చాట్ చేసిన ఈ భారత బౌలింగ్ కోచ్ ఆస్ట్రేలియా పర్యటనతో పాటు మహ్మద్ సిరాజ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భరత్ అరుణ్ మాట్లాడుతూ ఆర్సీబీ కోచ్ గా ఉన్నప్పుడు సిరాజ్ నెట్ బౌలర్ గా వచ్చాడు. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడని హైదరాబాద్ జట్టుకు ఉపయోగించుకోవచ్చని సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వివిఎస్ లక్ష్మణ్ కు చెప్పాను. కానీ ఆ ఏడాది సిరాజ్ పెద్దగా రాణించలేదు. సీజన్ చివరి దశలో కొన్ని అండర్-22 మ్యాచ్లు ఆడాడు. కానీ అతను ఆట పట్ల గట్టి సంకల్పంతో పాటు ఆకలితో ఉన్నాడనే విషయం అర్థమైంది. నేను హైదరాబాద్ కోచ్ గా చేరిన తర్వాత టీమ్ ప్రాబబుల్స్ లో లేకున్నా సిరాజ్ ను పిలిచాను. నేను సెలెక్ట్ కాలేదని కానీ సాయశక్తిలా కష్టపడతానన్నాడు. దాంతో మళ్లీ అతని బౌలింగ్ ను పరీక్షించాను. అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ నెట్ బౌలర్ గా అతనిలో కనిపించిన దూకుడే మళ్లీ నాకు కనిపించింది. ఇక సిరాజ్ లో ఉన్న మరో మంచి విషయం ఏంటంటే అతను మనం కోరుకున్న విధంగా బౌలింగ్ చేయగలడు. సిరాజ్ కొన్నిసార్లు ప్రణాళికలకు దూరంగా బంతులేస్తాడు. అలాంటప్పుడు అతనిపై అరుస్తూ ఉంటాను. అది అతని బాధ పెట్టడం కాదు కానీ అర్థమయ్యేలా చెప్పటం. నేనలా చీవాట్లు పెడితే అతనికి చాలా ఇష్టం. నేను కోపడినప్పుడల్లా సిరాజ్ చిన్నగా నవ్వి ఓకే సార్, ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేస్తాను అని అంటాడు. ఇక ఇదిలా ఉంటే అతను హైదరాబాద్ తరపున రాణించి భారత ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే నేను టీమిండియాకు వచ్చాక తరచూ నాతో మాట్లాడేవాడు. నన్నెందుకు పిలవట్లేదు సార్, నేను టీమిండియాకు ఆడాలనుకుంటున్నాను అని తనతో అనేవాడని భరత్ అరుణ్ చెప్పుకొచ్చారు. ఇక సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. గబ్బా టెస్ట్ లో 5 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక తండ్రి మరణించినా జట్టు కోసం అక్కడే ఉన్న సిరాజ్ బాధను భరిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.